మంచుంది. కేసీఆర్ ప్రభుత్వం మంచి ఉన్నాయి. మంచిగా వస్తుంది. చాలా మంచిగా ఉంది తెలంగాణ వచ్చినప్పుడు. కేసీఆర్ రావాలి, మంచి చేసింది కాబట్టి రావాలి. రోడ్లు మంచిగా ఉన్నాయి, అన్నీ మంచిగా ఉన్నాయి. టోటల్ కరెంటు ఏమి ఇబ్బంది లేదు కేసీఆర్ తోటి. కేసీఆర్ ఉన్న వరకైతే తెలంగాణలో కేసీఆర్ రావాలి సీఎం. వేస్ట్ అది. ఏం చేస్తారు మణిపూర్లో? ఇట్లా అవుతుంది చూస్తారుగా మీరు, మీకు ఇట్లా ఇరికాయా? అటు ఇటు ఏమవుతుందో ఏం లేదు. తెలంగాణ అటువంటి స్టేట్ ఏడా లేదు. నేను ఇట్లా స్టేట్లో తిరిగినానా, యూపీ చూసినా, బీహార్ పోయినా, అంతా తిరిగినా, కానీ తెలంగాణ అంత సేఫ్టీ ఏడా లేదు. ఓకే, మంచి ఉంది. కేసీఆర్ వచ్చినప్పుడు అంతే చాలా మంచి ఉంది. 100% కేసీఆర్ చూస్తాను కానీ అది తెలుగు రాదు ఫాస్ట్గా. మంచిదే కేటీఆర్, ఇలా టాకింగ్ పవర్ మంచి ఉంది. ఓకే, కేసీఆర్ ఉండాలి కదా అంతే. మేమైతే కేసీఆర్ వచ్చిన కేసీఆర్ ఉన్న వరకైతే టీఆర్ఎస్కి వేస్తాం, ఎవరికి వేయం మేము ఓట్. కథం కేసీఆర్ ఉన్న వరకైతే ఏమేమి రైతు బంధు వస్తుంది, పర్వాలేదు. ఇప్పుడు కేసీఆర్ పెట్టిన కాడికి ఇలా రైతులకు అయితే అందరికీ వస్తుంది. ఉంటేనే బాగుంటుంది కదా. అప్పుడు పాడుబడ్డ భూములు అన్నీ ఇలా సాగు చేసుకోమని రైతులు కష్టకాలంలో ఉన్నారు. పాడుబడ్డ భూములు అన్నీ సాగు చేసుకోమని పెట్టుబడి కిందకి ఇచ్చాడు. అది మంచి పని, అది మంచిదే. ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారు కదా, డబ్బులు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఎవడన్నా అప్పు తీసుకుంటే ఆ పంట పడగానే నా డబ్బులు నాకు ఇవ్వమంటాడు. ఈయన కేసీఆర్ ఏం చేస్తుండు, మన పెట్టుబడి కింద ఇస్తుండు, మళ్ళీ మనం ఇచ్చేది లేదు కదా. అది ఒక సాయమే. అది బోర్ ఉంది. 3 గంటల సాధ్యమైన పని అది. అది అది ఎవరికి నచ్చే పని కాదు. అది 3 గంటల కరెంట్ అనేది అది ఇస్తే రైతు బాగుపడదు. రైతుకు అది అసలు మేలు కాదు, అది మంచి పని కాదు. కరెంటు ఇవ్వాలి, 10 గంటలు 15 గంటలు ఇస్తేనే అదేమన్నా రైతుకు మేలే పని. అది మంచి పని అది. ఇవ్వాలి, 10 గంటల మీదనే ఇవ్వాలి, ఇస్తేనే బాగుంటుంది. కానీ ఇవాళ కేసీఆర్ చేసే పనులు పథకాలు బాగానే ఉన్నాయి. అవి కొనసాగితే ఇంకా చిన్న సన్నకారు రైతు అందరూ బాగుపడతారు. ఇప్పుడు చిన్న పెద్దోడు తన పని నడుతుంటే చిన్నోడు కూడా బతకగలుగుతాడు, 4 పనులు చేసుకుంటాడు, ఏదన్నా సహాయమయ్యే పనులు ఉంటాయి. అది ఉంటుంది. పెన్షన్ మాకు మా నాయనకు వచ్చేది, మా నాయన చనిపోయింది. అప్పుడు 200 ఉన్న పెన్షన్ కూడా ఇవాళ కేసీఆర్ పార్వలే. 200 ఉన్న పెన్షన్ 2000 చేయగలిగిన ఏ ప్రభుత్వం చేసింది? సరే, నాకు ప్రభుత్వం, నేను ఏ పార్టీ తరపున నేను లేను, ఒక న్యాయంగా మాట్లాడుతున్నా, జనాల పక్షాన మాట్లాడుతున్నా. ఇక అది అంటారు, ఎవరు అంటారు, అది ఇచ్చినాడు గో మురవాలి అది. అంతే మరి, ఇప్పుడు 200 ఉండే అప్పుడు నువ్వు 1000 రూపాయలు చేయలే. ఈయన చేసిన మాకు అధికారం లేదు కదా. సరే, నేను నాకు తోచింది అధికారం లేదు కదా మాకు, ఏదో ఒకటి చెప్తేనే మరి అని అనుకుంటారో ఏందో కానీ అది మాకు ఆ గొప్పలు మాకు చెప్పరాదు. ఇక మేము జరిగింది చెప్తున్నాం. ఇలా సరే, ఒక బీదోడు బతకాలన్నా, ఒక లేడీస్ బతకాలన్నా, ఇలా ఏంది, ఇలా ఆ అమ్మ ఏది మనకు పిల్ల తల్లి బాగుపడాలన్నా ఎన్ని చేస్తుండే ఇలా కేసీఆర్ అన్ని సదుపాయాలు చేస్తుండు. మా ఇంట్లో అయితే మేము లబ్ధి పొందినాం. మేము అనడం గొప్ప కాదు. నాకు మన్మరాలు ఇద్దరు కోడళ్ళు, వాళ్ళ పిల్లలకు కూడా ఇదేంది పోషకాన్ని ఇచ్చి పిల్లలకు, చిన్నపిల్లలకు, తల్లికి, పిల్లకు ఇన్ని చేస్తుండు, ఇస్తుండు రైతు బంధు కానీ. రైతు ఇప్పుడు ఒక రైతు బాయికాడికి పోయిండు అనుకో, మనకి ఏదైనా జరగరాని జరిగితే కూడా ఒక మనకు 4 రోజులలో ఏది రైతు బీమా 4 రోజులనే ఆయన అకౌంట్లో పడుతున్నాయి డబ్బులు, 5 లక్షల రూపాయలు ఒక్క గుంట ఉన్నా కూడా పడుతున్నాయి. మాకైతే వచ్చిన వద్దగానే బాగా అనిపిస్తుంది. నీళ్ళు ఇప్పుడు ఇవి వస్తున్నాయి కదా, ఇవి గోదావరి నీళ్ళు వస్తున్నాయి, వస్తున్నాయి సరిపోతున్నాయి.
కానీ అవే తాగుతున్నాము కొందరం తాగుతున్నాం ఇప్పుడు ఈ ఫిల్టర్ వాటర్ కంటే అవి తాగినే మంచి మంచిగా ఉందో ఉంటారు ఏది ఏ జాయిన్ వాళ్ళు జొన్నలు అవి ఉంటేనే బాగుంటది మంచిగా ఉన్నది నీళ్లు వస్తున్నాయి కరెంట్ వస్తుంది అన్ని వస్తున్నాయి తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం అంటే అప్పుడు మనకు నీళ్లు బాగుందా ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం మన ఇది తెలంగాణ మనది మనకు నీళ్లు నిధులు అనేది తెలంగాణ వచ్చినాక మనకు వచ్చినాయి అంత మొదలు నీళ్ళు ఏడొచ్చినాయి మనకు నీళ్ళు అయినా ఏదైనా కరెంట్ అయినా అన్నీ మనకే అయినాయి ఇప్పుడు మనకు వచ్చిన పనులు కూడా ఆంధ్రా ఊతలేదు పెడుతుండు తెస్తుండు అప్పు పెడుతుండు ఏమవుతుంది తీర్థం తీర్తాడు ఏం చేస్తాం ఏ ప్రభుత్వం వచ్చినా అప్పు తీర్పవలసిందే కదా చేస్తుండు మంచిగా చేస్తుండు అన్నీ తాళ్ళెక్తులకు 5 లక్షలు ఇస్తుండు కింద పడితే చనిపోతే 2 లక్షలు ఇచ్చేది అది కూడా ఏ టైంకి ఇచ్చేది ఇప్పుడు కన్నుని వస్తున్నాయి ముసలోళ్ళు అయ్యమ్మ అన్నం పెట్టకపోతే 2000 వస్తున్నాయి ఇంటికి కుంటోలో గుడ్డోలకు 4000 చేసిండు అట్లా మంచిగా ఉన్నాయి అన్ని బాగున్నాయి తెలంగాణనే రావాలి ఈ 1 సంవత్సరం తెలంగాణనే రావాలి